తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఈ జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు మనందరి ఆశాజ్యోతి మన డాక్టర్ సంజయ్ అన్న గారు మన పార్లమెంట్ సభ్యురాలు మనందరి ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి మన ఆడబిడ్డ కవితక్క గారి ఆశీస్సులతోని ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. వారు గతంలో 2014 ఎన్నికల్లో ఒక నెల రోజుల ముందే పార్టీలకు వచ్చి అతి స్వల్ప ఓట్లతోని ఓటమి చెందడం జరిగింది. ఓటమి చెందినా కూడా వారి 4.5 సంవత్సరాలు తెలంగాణ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి ప్రముఖమైన వైద్య వృత్తిని కూడా వదులుకొని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేస్తూ ఈరోజు మళ్ళీ కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతోని కవిత గారి సహకారంతోని ఈ జగిత్యాల నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు ప్రజల సహకారంతోని ఈ జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థిగా వారు ముందుకు రావడం జరిగింది. వారందరినీ కూడా ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మరియు ఈ జగిత్యాల పట్టణ 4వ వార్డు ప్రజలు ఆదరించి ఆశీర్వదించి వారిని అత్యధిక మెజార్టీతోని అసెంబ్లీకి పంపినట్టయితే జగిత్యాల నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ అట్లాగే ఇటీవలే ఎన్నడూ కూడా జగిత్యాల చరిత్రలోనే ఈ పట్టణానికి రానటువంటి నిధులు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రులు అయిన తర్వాత సంజయ్ అన్న గారు వారి ఎంట పడి కవితక్క గారి సహకారంతో ఈ పట్టణానికి 50 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. మనం కరీంనగర్ పక్కనకే కరీంనగర్ను చూసుకున్నా కానీ కోరుట్ల మెట్పల్లి చూసుకున్నా కానీ రోడ్ల పరంగా ఎంతో అభివృద్ధి చెందినాయి. ఈ జగిత్యాల పట్టణాన్ని కూడా మనం అదేవిధంగా అభివృద్ధి చేసుకోవాలని వీరందరూ కూడా వీరికి సంజయ్ అన్న గారికి ఆశీర్వాదం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీరు కారు గుర్తుపై ఓటు వేసి వారిని పెద్ద మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి జగిత్యాల నుంచి సంజయ్ అన్న గారి ప్రాతినిధ్యం అది వహించే విధంగా మీరందరూ కృషి చేస్తారని అందరికీ చూస్తున్నాడు.